ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులరా మరి ఈరోజు మనందరం కూడా పునీత భర్తలోమయ్యి పండుగను జరుపుకుంటూ ఉన్నాం మరి భర్తలోమయ్యి ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే ఏ సుప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఆ పన్నెండు మంది శిష్యులు భర్తలోమయీ ఒకరు కానీ ఈరోజు సువిశేష గ్రంథపాఠం ఆలకించినట్లయితే భర్తలోమయ్యి గురించి చెప్పలేదు కానీ నతానీయుల గురించి చెప్పడం మనం ఆలకిస్తూ ఉన్నాం ప్రైజ్లో ప్రైజ్లో హాలెలు ఇయ్య హాలెలుయ మరి యేసు ప్రభువుకున్నటువంటి పన్నెండు మంది శిష్యుల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు ఎవరెవరు వాళ్ళు పేతురు తర్వాత ఆర్డర్ రండి పేతురు అంద్రియ పేతురు అంద్రియ తర్వాత యాకోబు యోహాను తర్వాత పిలిపు భర్తలోమయ్యి తర్వాత మత్తయ్య గారు తర్వాత తోమ తర్వాత అల్ఫయి కుమారుడగు యాకోబు తర్వాత తద్దయ్యి సీమోను అనబడు తద్దయ్యి తర్వాత యాకోబు కుమారుడకు యూదా తర్వాత ఇస్కారియోతు మరి ఈ పన్నెండు మందిలో ఇస్కారియోతు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత మరొక శిష్యుడిని పన్నెండవ శిష్యుడిగా తీసుకున్నారు ఆయన పేరు ఆయన పేరు కూడా మత్తి అంటాము మత్తయ్యి కాబట్టి ప్రియ సహోదరి సహోదరు మరి భర్తలోమయ్య గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో నాలుగు సందర్భాల్లో చూస్తూ ఉన్నాం ఒకటి మత్తయి శుభవార్త మార్కు శుభవార్త లూకా శుభవార్త తరువాత అపోస్తుల కార్యంలో మాత్రమే చూస్తూ ఉన్నాం వ్యూహాను శుభవార్తలో ఈయన గురించి రాయబడలేదు అంటే భర్తలోమయ్యి అని మనం చూడటం లేదు కానీ కానీ నేటి సుశేష పట్టణం ఆయన పండగ రోజున ఎక్కడి నుండి తీసుకున్నాము మత్తయ్య నుండి తీసుకోలేదు మార్కు నుండి తీసుకోలేదు లోకా నుండి తీసుకోలేదు కానీ ఆయన పేరు ఇక్కడ రాయబడలేదు కానీ మనం ఎక్కడి నుండి తీసుకున్నామంటే వ్యూహాను శుభవార్త నుండి ఒకటవ అధ్యాయం నుండి నలభై ఐదు నుండి యాభై ఒకటి వచ్చిన వరకు చదువుకున్నాం లోన్ ప్రైజ్లో హెలూయ హల లూయా మరి ఎక్కడెక్కడ రాయబడింది అంటే మతయ్య శుభవార్త ఇది మీకు హోంవర్క్ మతయ్య శుభవార్త పదవ అధ్యాయము రెండు నుండి నాలుగు వచనాల వరకు మనం భర్తలో మీ పేరు చూడగలము మార్క్ శుభవార్త మూడవ అధ్యాయము పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనాలకు వరకు మనం భర్తలో మీ పేరు చూడగలము లూకా శుభవార్త ఆరవ అధ్యాయములో పదమూడు నుండి పదహారు వచనాల వరకు మరియు అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం భర్తలో మీ పేరు చూడగలం ప్రైజ్లో ప్రైజ్లో మరి భర్తలోమయ్యి గురించి పేరు కన్నా ఉందా బైబుల్లో ఎక్కడన్నా ఏదన్నా సందర్భంలో యేసు ప్రభు మాట్లాడుకోవటం ఏదన్నా వృత్తాంతము కానీ అద్భుతం జరిగిన సందర్భంలో కానీ ఏదన్నా సంఘటన కానీ ఆయన గురించి ఎక్కడన్నా ఉందా అంటే ఎక్కడా కూడా మనకు కనపడదు ఈ నాలుగు సందర్భాల్లో కూడా శిష్యుల పేర్లతో పాటు కలిపి ఆయన పేరు ఉన్నది అంతే కనుక భర్తలోమయ్యి అనేది మనకు పేరు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం మరి భర్తలోమయ్యి అనేటువంటి పేరుకి అర్థం ఏమిటి భర్తలోమయ్యి పన్నెండు మంది శిష్యులలో ఒక్కడు తర్వాత భర్తలోమయ్య గురించి నాలుగు సందర్భాల్లో మనం చూస్తున్నాము మూడవది భర్తలోమయ్యి అనే పేరుకి అర్థం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే మనకి అది అరమాయక్ భాష నుండి తీసుకుని దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే బార్ తర్వాత తిమియోస్ అంటే బార్ అంటే కొడుకు అని అర్థం తిలోమయి పుత్రుడు భర్తలోమయి అని అర్థం తిలోమయి పుత్రుడు భర్తలోమయి మనకి ఇంకొక సందర్భంలో కూడా చూస్తున్నాం భర్తిమయి అంటున్నాం కదా ఇక్కడ భర్తలోమయి మరొక సందర్భంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు కదా ఆ గుడ్డివాడి పేరు ఏమిటి భర్తిమయి అంటే ఆయన అర్థం ఏంటి తిమయి కుమారుడు అని అర్థం ఇక్కడ తిలోమయి కుమారుడు అని అర్థం మరి తిలోమయి కుమారుడు అంటే అది ఆయన ఒరిజినల్ పేరు అయి ఉంటుందా లేకపోతే ఇంటి పేరు కానీ సర్నేమ్ కానీ ఉంటుందా ఏమై ఉంటుంది ఇది ఫ్యామిలీ నేమ్ లాగా మనకు కనబడుతుంది మనకి తమిళ వాళ్ళని చూస్తే వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంటారు వెనక కదా వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంటారు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు ఈయన తిలోమయి కుమారుడు అంటే ఇది ఆయన ఒరిజినల్ నేమ్ కాదు ఇది ఆయన ఇంటి పేరు అని మనం అర్థం చేసుకోవాలి అందుకే భర్తలోమయ్యికి మరొక పేరు ఉంది ఆయనకున్నటువంటి పేరు మనం పరిశుద్ధ గ్రంథంలో అందరూ కూడా తర్వాత ఒప్పుకున్నటువంటి పేరు ఏమిటయ్యా అంటే నతానియేలు అని భర్తలోమయ్యి నతానియేలు ఇద్దరు వేరు వేరు కాదు భర్తలోమయీ నతానియేలు ఇద్దరు కూడా ఒక్కటే అని మనం అర్థం చేసుకోవాలి అందుకే ఈ రోజున మనం యోహాను శుభవార్తలో కనబడుతూ ఉన్నటువంటి నతానియేలు గురించి భర్తలోమయ్యి పండుగ రోజున మనం చదువుకున్నాం ప్రైజ్లో ప్రైజ్లో తెలుసా ఇది మీకు భర్తలోమయ్యి నతానియలు ఇద్దరు ఒకరే అని తెలుసా కనుక ఇప్పటి నుండి భర్తలోమయ్యి అన్న నతానియలే నతానియలన్నా భర్తలోమయ్యే మరి భర్తలోమయ్యి అంటే అర్థం ఏంటి చెప్పాను కదా భర్తలోమయ్యి అంటే అర్థం ఏంటి తిలోమయి పుత్రుడు అని అర్థం నతానీయలు అంటే అర్థం ఏమిటంటే దేవుని వరము అని అర్థం గాడ్స్ గిఫ్ట్ అని అర్థం మరి ప్రియ సహోదరి సహోదరులరా మరి ఇప్పుడు నతానియేళ్లకి యేసు ప్రభుకి మధ్య ఏదన్నా జరిగినటువంటి సంఘటన సందర్భం ఉన్నదా బైబుల్లో చూడలేదా మనం ఇప్పుడు చదువుకున్నది అదే కదా ఈరోజు చదువుకున్నది అంటే నతానీయేలు భర్తలోమయ్యి ఒకటే కనుక వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ సందర్భం గురించి ఆ సంఘటన గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ప్రైజ్ లార్డ్ ప్రైజ్ దు లాడ్ హాలూ లూయా మరి యేసు ప్రభు వద్దకి ఈ నతానియలును ఎవరు తీసుకుని వచ్చారు పిలిప్పు తీసుకుని వచ్చాడు ఏసుప్రభు పిలుపును కనుగొన్నాడు ఈయన ఏం చేశాడు యేసు ప్రభు వద్దకు తీసుకుని రావడానికి ముందు మేము మెసయాని కనుగొన్నాము మోషే ప్రవక్తలు అందరూ ఎదురు చూచినటువంటి మెసయాను మేము కనుగొన్నాము అన్నప్పుడు ఈయన ఒక విచిత్రమైన మాట వాడుతున్నాడు ఏమంటున్నాడు నతానీయేలు చూడండి పిలుపు నతానీయులను కలుసుకొని మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనమునందును చెప్పబడిన వారిని మేము కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడును నజరేతు అగు యేసు అని చెప్పిను చెప్పిన వెంటనే నేనేమంటున్నాడు నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని అడుగుతున్నాడు ప్రైజ్ ప్రైజ్లో లోన్ అంటే ఈయన ఉద్దేశం ఏంటి నతానీయుల ఉద్దేశం ఏంటి ఆయనకి నజరేతు గురించి బాగా తెలుసు కనుక నజరేతు నుండి ఏదైనా మంచి వస్తుందా అని అడుగుతున్నాడు నజరేతు నుండి మెస్సేజ్ రావడం ఏంటి నజరేతు నుండి రక్షకుడు రావడం ఏమిటి ఆ ఊరు నుండి ఆ గ్రామం నుండి ఏదైనా మంచి వస్తుందా అంటున్నాడు మరి దీని గురించి మనం ఎప్పుడైనా ధ్యానం చేసామా ఎందుకు ఆ విధంగా వాడు ఉంటాడు నజరేతు గురించి ఎందుకు ఆ విధంగా నతానియలు మాట్లాడి ఉంటాడు అని నేను కొంచెంసేపు ధ్యానం చేస్తే నాకు అర్థమైంది ఏమిటయ్యా అంటే నతానీయేలు ఏ ఊరు నుండి అంటే నతానియేలు యొక్క ఊరు ఖానా పల్లి మనకి యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఎక్కడ నుండి కానాపల్లిలో చేశాడు కనుక నతానియలు దేవురు అంటే కానాపల్లి యేసు ప్రభు దేవురు నజరేతు ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి నజరేతు నుండి వచ్చినటువంటి ఏసే మనకు మెస్సయ్య మనకు రక్షకుడు అని వివరిస్తూ ఉన్నప్పుడు పక్క ఊరు వాడైనటువంటి కానాపల్లి వాసి అయినటువంటి ఇతనికి ఏమిటంటే వాళ్ళ ఊరే గొప్ప కదా మనకు కూడా అంతే కదా మనది చిన్న గ్రామం అయినా ఒక పది ఉన్నా లేక యాభై ఉన్నా ఎప్పుడు మన ఊరు మనకు గొప్పగా ఉంటుంది పక్క ఊరు గురించి మనం చులకనగా మాట్లాడుతూ ఉంటాం ఇప్పుడు హైదరాబాదులో ఉండే వాళ్ళకి చెన్నై కంటే హైదరాబాదే గొప్ప కదా మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఇతడు కానాపల్లి నివాసి కనుక ఇతడు ఏమిటంటే ఆ ఊర్ల మధ్య కొన్ని సంఘటనలు సందర్భాలు ఉండటం వలన ఏ ఆ ఊరు నుండి ఏదన్నా మంచి వచ్చిద్దా ఆ ఊరు నుండి రక్షకు రావడం ఏంటి అసలు ఆ ఊరికి ఎంతమంది ఉన్నారు అంటే ఆ సందర్భంలో కనుక మనం చూస్తే యేసు ప్రభు నివసిస్తూ ఉన్నటువంటి కాలంలో దాదాపుగా ఐదు వందల మంది లోపు మాత్రమే ఉండేవాళ్ళంట చిన్న గ్రామం మారుమూల గ్రామం ఎటువంటి గుర్తింపు లేనటువంటి గ్రామము నజరేతు మరి ఆ ఊరు నుండి ఆ గ్రామము నుండి ఒక రక్షకుడు రావటం ఏమిటి అని అందుకే నతానీయులు చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రయుద్ధలో ప్రయుద్ధులో అలూయా రెండవ కారణం నాకు అర్థమైంది ఏమిటయ్యా అంటే యోహాను చాలా విషయాలు బైబుల్ గ్రంథంలో రాయలేదు యోహానే ఏమంటున్నాడు ఆయన సువార్త ముగింపులు ఏమంటున్నాడు యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ బైబిల్లో కనుక రాస్తే ఈ ప్రపంచంలో ఏ పుస్తకం కూడా సరిపోదట ఆయన ఇన్ని మాటలు చెప్పిన ఆ వ్యక్తి అసలు ఈ మాట ఎందుకు రాశాడు అని నాకు అర్థం కాలేదు అంటే నజరేతు నుండి ఏదైనా మంచి వస్తుందా అని అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే సువార్థికుడైనటువంటి యోహాను యొక్క ఉద్దేశం ఏమిటంటే మీరందరూ కూడా యేసు ప్రభు నజరేతు నివాసి అనుకుంటున్నారేమో నజరేతు నుండి వచ్చాడు అని మనం అనుకుంటూ ఉన్నా కూడా నిజానికి ఆయన చెప్పదలుచుకుంది ఏమిటంటే ఏసు ఎక్కడి నుండి వచ్చాడంటే నజరేతు నుండి కాదు యేసు దేవుని నుండి వచ్చాడు అన్న మాట మనందరికీ హైలైట్ చేయడానికి నజరేతు నుండి ఏదైనా మంచి వస్తుందా అనేటువంటి మాట యోహాను సువార్థికుడు ప్రత్యేక విధంగా మనకు బైబుల్ గ్రంథంలో రాశాడు కనుక మనం దేని గురించి ఎక్కువ శ్రద్ధ వహించాలి అంటే యేసుప్రభు ఏ ఊరు వాడని కాదు ఆయన నజరేతు నుండి వచ్చాడా బెతలహేము నుండి వచ్చాడా గలీలీ నుండి వచ్చాడా పాలస్తీనా దేశం నుండి వచ్చాడా అన్నది కాదు ముఖ్యం మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆయన దేవుని నుండి వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి యేసు ప్రభుని ఆ గ్రామానికే ఆ ప్రాంతానికే ఆ రాష్ట్రానికే ఆ దేశానికే మనం లిమిట్ చేయకూడదు కానీ ఆయన దేవుని నుండి వచ్చినటువంటి రక్షకుడు అన్నటువంటి మాటని అందరికీ తెలియజేయడానికి నజరేతు నుండి ఏదైనా మంచి వస్తుందా అనేటువంటి ప్రశ్నను ప్రత్యేక విధంగా బైబుల్లో రాయడం మనం చూస్తున్నాం కనుక మనం కూడా చాలామంది చూస్తూ ఉంటాం కదా ఇంకొక విషయం ఏంటంటే వ్యక్తి నుండి స్థలానికి పేరు వస్తుందా స్థలం నుండి వ్యక్తికి పేరు వస్తుందా అర్థమైందా వ్యక్తి నుండి స్థలానికి పేరు వస్తుందా స్థలం నుండి వ్యక్తికి పేరు వస్తుందా ఎవరికి ప్రాణం ఉంది దాంట్లో ఏదైనా చేయగలిగితే ఎవరు చేస్తారు ఇప్పుడు హైదరాబాద్ ఏదైనా చేయగలదా ఏమి చేయగలదు చేయలేదు అలానే ఉంటుంది పడుకొని కదా భూమి అలానే ఉంటుంది ఏమీ చేయలేదు హైదరాబాద్ ఏం చేయాలి హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు చేయాలి హైదరాబాదులో ఉన్నటువంటి వ్యక్తులు మంచి చేస్తూ ఉంటే హైదరాబాదుకు మంచి పేరు వస్తుంది హైదరాబాదులో ఉన్నటువంటి వ్యక్తులు మంచి చేయకపోతే హైదరాబాదుకి చెడ్డ పేరు వస్తుంది అంటే ఏదన్నా స్థలానికి మంచి పేరు రావాలంటే ఆ స్థలంలో నివసిస్తూ ఉన్నటువంటి ప్రజల మీదే ఆధారపడి ఉంటుంది ఏదైనా స్థలానికి చెడ్డ పేరు రావాలంటే ఆ స్థలంలో నివసిస్తున్న ప్రజల మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నజరేతుకి మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చిన ఆ నజరేతులో నివసిస్తూ ఉన్నటువంటి ప్రజల మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నజరేతుకి యేసు ప్రభువు వలన మంచి పేరు వచ్చింది ప్రైజ్లో అంతకుముందు ఎటువంటి గ్రామం అది ఊరు పేరు లేనటువంటి గ్రామం చిన్న గ్రామం ఎటువంటి గుర్తింపు లేనటువంటి గ్రామం పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఎంతో చులకనగా మాట్లాడేటువంటి గ్రామం నజరేతు గ్రామం అందుకే కానాపల్లి నివాసి అయినటువంటి నతానియలు కూడా ఎంతో చులకనగా నజరేతు నుండి ఏదైనా మంచి వస్తుందా అని మాట్లాడేటువంటి గుర్తింపు లేని పేరు ప్రతిష్టలు లేనటువంటి గ్రామం గురించి ఈరోజు కనుక రెండు వేల సంవత్సరాల తర్వాత నజరేతు నుండి ఏదైనా మంచి వస్తుందా అనే ప్రశ్న ఎవరైనా మనల్ని అడిగితే మనందరం కూడా గట్టిగా బిగ్గరగా మనందరం ఏం చెప్పగలం నజరేతు నుండి ఖచ్చితంగా మంచి వస్తుంది వచ్చింది ఎవరు యేసు ప్రభు అనేటువంటి రక్షకుడు నజరేతు నుండి వచ్చాడు అని రెండు వేల సంవత్సరాల తర్వాత పాలస్తీనా దేశంలోనే కాదు ఆ పక్క గ్రామంలోనే కాదు నువ్వు ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్ళి నజరేతు అనే ఊరు నీకు తెలుసా అంటే మాకెందుకు తెలియదండి నజరేతు నుండి యేసు ప్రభు అనేటువంటి రక్షకుడు వచ్చాడు ఆయనే నజరేయుడు అని పిలవబడ్డాడు అని ప్రపంచంలో చిన్న గ్రామంలోకి వెళ్ళినా కూడా నజరేతు గ్రామం గురించి తెలుసండి ప్రైజ్ దులో ప్రైజ్ లార్డ్ అంటే ఎక్కడైతే యేసు ప్రభు ఉంటాడో అక్కడేమొస్తుందండి గుర్తింపు వస్తుంది గుర్తింపు లేనటువంటి గ్రామం గుర్తింపు లేనటువంటి ప్రాంతం గుర్తింపు లేనటువంటి వ్యక్తి గుర్తింపు లేనటువంటి సంఘం ఎప్పుడైతే వృద్ధిలోనికి వస్తుందంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రభుని ఆ సంఘంలోనికి ఆ కుటుంబంలోనికి ఆ వ్యక్తి యొక్క జీవితంలోనికి ఆహ్వానిస్తాడో అప్పుడు గుర్తింపు అనేది వస్తుంది ఒకసారి ఒకళ్ళు ఒక గ్రామానికి వెళ్ళి పెద్దవాళ్ళ గురించి చదువుతున్నారంటే ఎవరి గురించి చదువుతున్నారు గాంధీ గారి గురించి నెహ్రూ గారి గురించి గొప్ప గొప్ప నాయకుల గురించి వాళ్ళంతా వివరిస్తూ వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు ఏమడిగారంటే మీ ఊర్లో కూడా ఇలాంటి పెద్దోళ్ళు ఎవరన్నా పుట్టారా అని అడిగారు ఎవరన్నా పెద్దోళ్ళు పుట్టారా అని అడిగారు తొంభై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ముసలావిడ్ లేచి అయ్యా నేను తొంభై సంవత్సరాల నుండి చూస్తున్నాను మా ఊర్లో అంతా కూడా బుడ్డబొడ్డోళ్ళే పుట్టారు కానీ ఎప్పుడు పెద్దోళ్ళు పుట్టలేదయ్యా అని అందంట అర్థమైంది దానికి ఏ ఊర్లో పుట్టినా వాళ్ళ ఉద్దేశం ఏంటి పెద్దోళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం పెద్దోళ్ళు అంటే గాంధీ లాంటి నాయకుడు నెహ్రూ లాంటి నాయకుడు మదర్ తెరీసా లాంటి మంచి పేరు కలిగినటువంటి వాళ్ళు మీ గ్రామంలో ఎవరైనా పుట్టారని ఆ అర్థం చేసుకుంది అయా తొంభై సంవత్సరాల నుండి చూస్తున్నాను అందరూ బుడ్డబొడ్డోళ్ళే పుట్టారు కానీ ఎవరు పెద్దోళ్ళు పుట్టలేదండి పెద్దోళ్ళు పుడతారేంటట అంటే ప్రియ సహోదరి సహోదరులరా మన గ్రామంలో కూడా ఎవరైనా సరే మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులు కనుక మన గ్రామం నుండి వస్తే ఆ గ్రామం గురించి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ తెలుసు ఇదిగో ఫలానా ఆయన పలానా ఫాదరు లేకపోతే పలానా సిస్టరు లేకపోతే పలానా బిషప్ లేదా పలానా రాజకీయ నాయకుడు లేకపోతే పలానా వ్యక్తి ఆ ప్రాంతం నుండి వస్తూ ఉన్నాడని ఆ ప్రాంతానికి మంచి పేరు వస్తుంది కనుక నజరేతు నుండి యేసు ప్రభుకి పేరు రాలేదు కానీ యేసు ప్రభు వల్ల నజరేతుకి మంచి పేరు వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి మన వల్ల మన కుటుంబానికి మన గ్రామానికి ఏమి రావాలి మంచి పేరు వచ్చే విధంగా మనం జీవించాలి ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోన్ హాలెలుయ్యా హాలెలుయ్యా ఒకటి నజరేత్కి ఏ పేరు లేదు రెండవది నజరేతు మనకు ఎలా కనిపిస్తుంది అంటే నజరేతు యేసు ప్రభుని తిరస్కరించిన గ్రామంగా కనపడుతుంది మన లోకా చూడండి తర్వాత యేసు తాను పెరిగి పెద్దవాడిన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను అదంతా చదివిన తర్వాత ఆయన వారితో ఎన్ని చెప్పిన తర్వాత అక్కడేం రాయబడిందంటే అంటే వాళ్ళకున్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి ప్రభు ఎక్కువ అద్భుతములు నజరేతలో చేయలేదు అంటే యేసు ప్రభుని అంగీకరించిన గ్రామం అది యేసు ప్రభుని తిరస్కరించిన గ్రామం ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఎవరైతే యేసు ప్రభుని తిరస్కరిస్తారో అటువంటి వారిని కూడా యేసు ప్రభు అంగీకరిస్తాడు ప్రైజ్ ద లార్డ్ హాలూ హాలూయా హాలూయ్య కనుక ప్రియ సహోదరి సహోదర మరి నజరేతు అనేటువంటి గ్రామం ఊరు పేరు లేనటువంటి గ్రామం నజరేతు అనేటువంటి గ్రామం ఏసుప్రభుని తిరస్కరించినటువంటి గ్రామం అటువంటి గ్రామానికి కూడా ప్రభు మంచి పేరును తీసుకుని వచ్చి ఈరోజు ఒక ప్రసిద్ధి గాంచినటువంటి గ్రామంగా లేవనెత్తాడు అదే విధముగా నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు యేసు ప్రభుని తిరస్కరించావేమో నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు ఎటువంటి గుర్తింపు లేకుండా పేరు లేకుండా అనామకంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో ఒక్కసారి యేసు ప్రభుని నీలో ఉండటానికి నీ కుటుంబంలో ఉండటానికి ఆహ్వానించు ఊరూ పేరు లేనటువంటి నీ జీవితం ప్రసిద్ధిగాంచినటువంటి జీవితంగా తిరస్కరించినటువంటి జీవితం అంగీకరించబడినటువంటి నీ జీవితముగా ఆ భగవంతుడు లేవనెత్తుతాడు అని నజరేతు మనందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నది మరి నజరేతు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే బైబుల్లో ఇంగ్లీషులోకి వచ్చేసరికి బ్రాంచ్ అంటారు తెలుగులోకి వచ్చేసరికి బ్రాంచ్ని ఏమంటాం కొమ్మ లేకపోతే రెమ్మ ఏమంటుందని బ్రాంచ్ అంటే శాఖ అంటారంట అంటే చెట్టుకి చెట్టుకున్నటువంటి ఏమంటాం శాఖ అంటామా కదా అంటే ఇప్పుడు కాలేజీలో ఉన్నటువంటి బ్రాంచ్ అంటే ఆ శాఖ ఈ శాఖ అంటాం కదా వైద్య శాఖ ఆరోగ్య శాఖ ఏదో అట్లా చదువుతూ ఉంటారు కానీ చెట్టుకున్నటువంటి బ్రాంచి కొమ్మే అంటాం కదా మనకి బైబుల్ గ్రంథంలో చూస్తే ఈషాయి షాయి ముద్దు ఉన్నది ఈషాయి మొద్దు నుండి ఒక పిల్లక పుట్టును అని రాయబడింది కదా ఇప్పుడు ఎప్పుడైతే నజరేతు నుండి వచ్చాడని యేసుప్రభు ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయనకి ఏం అర్థమైంది అంటే ఇదే అర్థమైంది ఏం చెబుతున్నాడు నువ్వు అంజూరుపు చెట్టు కింద ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను నిన్ను చూచాను అనగానే వెంటనే ఆయనకు అర్థమైంది అక్కడ మనకు బైబుల్లో అంతా వివరించి రాయలేదు కానీ వెంటనే అర్థమైంది ఏమని అర్థమైంది ఈయన ఒక పిల్లక ఈయన ఒక కొమ్మ ఎక్కడ కొమ్మ ఈశాయి మొద్దు నుండి చిగురించినటువంటి కొమ్మ ఇతడే నూతనమైనటువంటి దావీదు అనేటువంటి మాట అర్థమయ్యి ఇక వెంటనే వివరణ అడగలేదు ఎందుకంటే నతానియలు తెలివైన వాడు వాక్యం తెలుసు నతానియలు ఆ ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాడు గనుక ఎక్కువ వివరించకుండానే నజరేతు నుండి వచ్చావు ఇదిగో పలానా చెట్టు కింద కూర్చున్నావు అని చెప్పగానే ఆయనకు అర్థమైపోయింది ఇతడు సామాన్యుడు కాదు అని వెంటనే ఏమంటున్నాడంటే అయ్యా నువ్వు నిజమైనటువంటి దేవుని కుమారుడువు అని గొప్ప సాక్ష్యాన్ని నతానీయులు ఇస్తూ ఉన్నాడు ప్రైజ్లో ప్రైజ్లో హాలెలుయ హాలెలుయ కనుక ప్రియ సహోదరి సహోదరు మరొక మాట మరి నలభై ఏడవ వచనం చదువుదాం నలభై ఏడవ వచనం చదవండి వ్యూహాను శుభార్థం ఒకటవ అధ్యాయము నలభై ఏడవ వచనం నతానీయులు తన ఎద్దుకు వచ్చుటను చూచి అతని యేసు ఇదిగో కప్పటము లేని నిజమైన ఇజ్రాయేలీడు అని చెప్పాను ఎంత గొప్ప మాట అండి వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలే కానీ ఇతన్ని చూసి మాత్రమే ఉంటున్నాడంటే నువ్వు ఇజ్రాయేలీడివి ఎటువంటి ఇజ్రాయేలుడివ తెలుసా కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని యేసు ప్రభు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు యేసు ప్రభుకి మన అంతరంగికంలో జరుగుతున్నటువంటి విషయాలు చెప్ప చెప్ప మనకి ఆయనకి చెప్పవలసిన అవసరం ఏమైనా ఉందా మన మనసులో మన మనసు ఎలా ఉన్నది మన హృదయం ఎలా ఉంది మన తలంపులు ఎలా ఉన్నది అన్నీ తెలిసినటువంటి దేవుడు ఒక మనిషిని చూడగానే నీకు యేసప్రభు గురించి తెలుసో తెలియదో తెలియదు కానీ యేసు మాత్రం నీ గురించి పూర్తిగా సంపూర్ణంగా స్కాన్ చేసేస్తాడు సిటీ స్కాన్ ఏమంటారు సిటీ స్కాన్ అంటారు ఈ మధ్య సిటీ స్కాన్లు ఎక్కువైనాయి అన్నీ స్కాన్ చేసేస్తాడు మరి ఈ వ్యక్తిని చూడగానే ఏమన్నాడు ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని చెబుతున్నాడు మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని ఇజ్రాయేలు అని పిలిచాడు దేవుడు ఎవరిని పిలిచాడు ఎవరిని యాకోబుని యాకోబు నీ పేరు మార్చేస్తున్నాను ఇక ఇప్పటి నుండి నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇజ్రాయేలు అంటూ ఉన్నాడు ఇక్కడ ఇంకా గమనించినట్లయితే ఇతనుతో ఏమంటున్నాడంటే నీవు చెట్టు కింద కూర్చున్నావని చెప్పాను కాబట్టి నువ్వు నన్ను విశ్వసిస్తున్నావా లేదు ఇంతకంటే నువ్వు గొప్ప అద్భుతాలు చూస్తావు ఎటువంటి అద్భుతాలు చూస్తావు ఆకాశము తెరవబడుతుంది ఆకాశము తెరవబడి దేవదూతులు పైకి క్రిందకు వెల్లు నువ్వు చూచదువు అంటున్నాడు ఈ దర్శనం ఎవరికొచ్చింది పాత నిబంధన గ్రంథంలో ఈ దర్శనాన్ని ఎవరు చూశారు పాత నిబంధన గ్రంథంలో యాకోబే జేకబ్ లేడర్ అంటారు చూడు ఆయనకు వచ్చిన దర్శనం ఏంటి ఆయన ఏం చూశాడు యాకోబు గారు కూడా ఆకాశము తెరవబడి ఒక నిచ్చిన వేయబడి దేవదూతలు పైకి కిందకి వెళ్ళుటను ఆయన దర్శనంలో చూశాడు మరి ఇక్కడ ఎవరితో ఈయన్ని కంపేర్ చేస్తూ ఉన్నాడంటే ఈ నతానియలుని ఈ భర్తలోమైన ఏమంటున్నాడంటే యాకోబుతో పోలుస్తున్నాడు యాకోబు ఏ విధంగా ఇజ్రాయేలీడో నువ్వు కూడా నిజమైన ఇజ్రాయిలుడివి యాకోబు తన జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు చూడబోతూ ఉన్నాడో ఆకాశము తెరుబడి దేవదోతులు పైకి కిందకు రావడం చూస్తున్నాడో నువ్వు కూడా అదే విధంగా దీవించబడతావు ఆశీర్వదించబడతావు అని ఇతనికి ఒక వాగ్దానము కూడా యేసు ప్రభు ఇస్తూ ఉన్నాడు ప్రైస్లో ప్రయూజ్లో ప్రసిల్వయ్యా రెండవ మాట ఏంటంటే నిజమైన కపటము లేని ఇజ్రాయుడు అంటే మనందరం నేర్చుకోవాల్సింది ఏమిటి కపట భక్తులుగా ఉండాలా కపటము లేనటువంటి విశ్వాసులుగా క్రైస్తవులుగా జీవించాలి ఒకసారి నేను అదే గుంటూరులో గుంటూరులో నేను పరిచయం చేసేటప్పుడు ఇక తపస్సు కాలంలో విచారణకు వెళుతూ ఉండేవాడిని ప్రసంగాలు చెప్పటానికి ఒకసారి ఉపవాస ప్రార్థన కోటానికి పిలిచారు ఉదయం పదకొండు ఆ మధ్యలో ఆరంభమై మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది ఆ గ్రామానికి మొట్టమొదటిసారి వెళ్ళాను పదకొండు గంటలకు వెళ్ళేసరికి అక్కడ చర్చి బయట ఇసుక లేదు ఉంటుంది కదా ఆ ఇసుక మీద ఒక ఆయన మోకరించి అంత చేతులు పైకి సాసి ఇక ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నేను పాపిని ఘోరమైన పాపిని పురుగు లాంటి నన్ను నువ్వు క్షమించవలసిన అవసరము లేదు అని బోరుమని ఏడుస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు నేను చర్చిలోకి వెళ్తున్నాను నేను ఒక్కడనే ఆయన చూస్తున్నాను కానీ మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా ఎవరు పట్టించుకోవడం లేదు సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళాను ప్రసంగం చెప్పేటప్పుడు నాకు ఏమిటంటే ఏమైతే చూస్తాను ఏమైతే వింటానో అవన్నీ కూడా మరలా ప్రసంగంలో వస్తామంటాయి ఉదాహరణలు ఆ విధంగా వీళ్ళందరూ కూడా ప్రసంగం చెప్పేటప్పుడు మారు మనసు గురించి మాట్లాడేటప్పుడు చూడండి బయట ఒక వ్యక్తి నిజంగా అసలు మండు టెండలో ఆ ఇసుకలో మోకరించి ఆయన ప్రభు అని పాపిని పురుగు వంటి వాడిని నాకు నీ ముందు నిలబడటానికి కూడా అర్హత లేదు ప్రభు అని చెప్పి ఆయన ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు మీ అందరికంటే ఆయన విశ్వాసమే గొప్పది మీ అందరికంటే ఆయన వారు మనసే గొప్పది అని నేను చాలా గొప్పగా ప్రసంగం చెప్పాను వెంటనే అది అయిన తర్వాత నన్ను తీసుకుని వెళ్ళారు ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు దగ్గరికి వెళ్తే ఏదో వాసన వస్తుంది ఏంట్రా వాసన అని చెప్పి అడిగితే వీడు తాగుపోతండి మరి ఏంటి ఈ ప్రార్థన ఏంటి అంత అంతకుముందు క్రిస్మస్ పండగకి వాళ్ళు డ్రామా వేశారంట ఆ ఊర్లో డ్రామా చేస్తే ఆ డ్రామాలో వీడి పాత్ర పాపాత్ముడి పాత్ర అంట వీడు డ్రామాలో వేసినటువంటి పాత్రను వీడు తాగినప్పుడల్లా గుర్తుకు తెచ్చుకొని ఇక ఆ విధంగా ఆ డైలాగులన్నీ రిపీట్ చేస్తూ ఉండడం ఇదే అండి నిజమైన మారు మనసు అంటే వీడేం చేస్తున్నాడు వాడు నటనా జీవితాన్ని ప్రదర్శిస్తున్నాడు అందుకే వాళ్ళు ఓ ఎవరు కూడా పట్టించుకోవటం లేదు కనుక ఈ రోజున యేసుప్రభ ఏమంటున్నాడు నీవు కపటము లేని నిజమైన ఇజ్రాలీవు అంటున్నాడు మన దగ్గరకు వచ్చి ఏం చెప్పాలి నువ్వు కపటమైన కపటము లేని నిజమైన క్రైస్తవుడివి క్రైస్తవు రాలవు అని యేసు ప్రభు సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి మనలో ఏదన్నా అబద్ధం ఉన్నదా మనం కూడా నటిస్తూ ఉన్నామా ఎవరు ఈ వేషధారులు ఎవరు అంటే మూడు క్వాలిటీస్ ఉంటాయట మనలో కనుక ఆ క్వాలిటీస్ ఉంటే మనం కూడా వేషధారులమే ఏమిటి అంటే వీళ్ళు అబద్ధాలు చెబుతారు వెన్ ఎవర్ దే స్పీక్ దే సై దే సే లైస్ అబద్ధాలు చెప్పేటువంటి అలవాటు ఉంటుంది రెండవది ఎవర్ దే మేక్ ద ప్రామిస్ దే బ్రేక్ ద ప్రామిస్ అంటే వాగ్దానాలు చేస్తారు వాగ్దానాలకి కట్టుబడి జీవించరు మూడవది వెన్ దే ఆర్ ట్రస్టెడ్ దే బిట్రే ద ట్రస్ట్ అంటే ఎప్పుడైతే వీళ్ళని వేరే వాళ్ళు నమ్ముతారో వీళ్ళు ఏం చేస్తారు నమ్మక ద్రోహము చేస్తారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకవేళ మనం అబద్ధాలు చెబుతూ ఉంటే ఒకవేళ మనల్ని ఎవరైనా నమ్మితే వాళ్ళని మోసం చేసే వాళ్ళముగా ఉంటే ఒకవేళ మనం వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలకు కనుక కట్టుబడి జీవించకుండా ఉంటే మనం ఎవరండి మనం ఎవరము కప్పట వేష దారులము అని మనం తెలుసుకోవాలి అండ్ ఎనదర్ క్వాలిటీ అంటే వీళ్ళల్లో ఇప్పుడు మనతో మాట్లాడేటంత వరకు బాగానే ఉంటారు మనతో ఎప్పుడైతే మాట్లాడటం ఆపు చేస్తారో వీళ్ళు మన గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు మీకు అర్థమైందా వెన్ దే స్టాప్ టాకింగ్ టు యూ దే స్టార్ట్ టాకింగ్ అబౌట్ యూ అప్పటి వరకు బాగానే మంచి స్నేహితులు మనతో ఏదో తేడా వస్తుంది మనతో మాట్లాడటం ఆపేయంగా ఏం చేస్తారు ఇక మన గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు ఇక అన్ని చోట్లకి వెళ్తూ ఉంటుంది అనమాట వీళ్ళే కపట వేషదారుడు ఒకవేళ నువ్వు ఎదుటి వ్యక్తి గురించి బయట వాళ్ళకి తప్పుగా మాట్లాడుతూ ఉన్నావేమో ఒకవేళ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే నువ్వే కపట వేషధారుడివి అని గమనించాలి ప్రి సహోదరి సహోదరులారా మరి ఒకడు సరే ఇవన్నీ మా ఆపేస్తాను ఒక మెసేజ్ వచ్చింది నాకు ఒక ఫాదర్ గారు నవీన్ ఫాదర్ గారు మెసేజ్ పంపించారు దాంట్లో పంపించిన దాన్ని అర్థం అంటే షార్క్ తెలుసు కదా మనకి షార్క్ అనేటువంటి చేప ఈ షార్క్ అనేటువంటి చేపని మనం కనుక అక్వేరియంలో పెడితే అక్వేరియంలో పెడితే అది ఎనిమిది అంగుళాల వరకు మాత్రమే పెరుగుతుందంట కానీ ఈ షార్క్ అనేటువంటి దాన్ని తీసుకుని వెళ్ళి సముద్రంలో వదిలిపెడితే ఇది ఎనిమిది అంగుళాలు కాదు ఎనిమిది అడుగులు పెరుగుతుందంట చూడండి వ్యత్యాసం ఈ షార్క్ షార్క్ ఒకటే దాన్ని తీసుకుని వచ్చి చిన్న మనం ఒక అక్వేరియంలో పెడితేనేమో దాని ఎదుగుదల మాత్రం ఎనిమిది అంగుళాలకు మాత్రమే పరిమితం అయింది కానీ దాన్ని తీసుకుని వెళ్ళి సముద్రంలో వేస్తే దాని ఎదుగుదల ఎనిమిది అడుగులుగా ఉంటూ ఉన్నది అంటే దాని అర్థం ఏమిటంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో అదే విధంగా మన ఎదుగుదల అనేది ఉంటుంది చూడండి భర్తలోమి యొక్క స్నేహితుడు ఎవరు పిలిప్పు మరి పిలిప్పు భక్తిమంతుడు కనుక కనుక విశ్వాసి కనుక ఈయన విశ్వాసం కూడా ఎదిగింది ఈయన కూడా మెసయ అని కనుగొన్నాడు ఈయన కూడా శిష్యుల్లో ఒకడయ్యాడు ఈరోజున పునీతుడిగా మారాడు కనుక మనకున్నటువంటి సహవాసాలు ఏంటి మనకున్నటువంటి బంధుత్వాలు ఏమిటి మనకున్నటువంటి ఆ స్నేహితులు ఎటువంటి వారు అన్న దాని మీదే మన ఆత్మీయ ఎదుగుదల అనేది ఆధారపడి ఉంటుంది కనుక ప్రియ సహోదరి సహోదరుల మనము కూడా మంచి వారితో స్నేహం చేస్తూ ఒక పునీతుడిగా పునీతురాలుగా ఎదగడానికి ప్రయత్నము చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నమన ఆమెన్